Krishna Godavari Nadala Parivahakanga on a project and Parsilin Chenduku, Kendra Prabhupam, Telugu Rastalaku, Prateka Brundal near Parchesundi. Kendra Jalasangalo Nadikarto, Air Parchesna, E. Brundalu, Ivala Repu, Telugu Rastala Parit Rabotunai. Telugu Rastralone Krishna Godavari Basin Paridiloni Project Tulano, Bodula Paridilok Cheristu, Kendra Prabhupam, Yipateke, Gadget Notification, Vidala Chesundi. Aite, Dini Amalchedamlo Matram Chikumudulu Vidatam Ledu. Project lo paridhini nirnayistu, gadget lo ponduparichina amshalanu marchalani, nadi jalallo rashtrala vata telchedaka, gadget amalanu nilipiveyalani korutu, telugu rashtralu chesina abhyardhanalanu, kendra prabhutvam khatara cheyadam ledu, kanisam adisaka kuda prayatnam cheyakapoga, ee nela 11 nunche gadget amalloki vachindani prakatinchindi, aithe itu krishna nadi parivahakanga, atu godavari nadi parivahakanga unna projectulanu, telangana andhra pradesh rashtralu boardulaku appaginchadamlo padda chikkumudulu, ippatlo videla kanipinchadam ledu. ఏపీలోని కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు కేఆర్ఎంబి బృందం పర్యటించనుంది. ఇవాళ మల్యాల, ముచ్చుమర్రి, హంద్రి నివాసు జలస్రవంతి ఎత్తిపోతల పథకాలు, పూతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శిస్తారు. రాత్రికి శ్రీశైలంలోనే బస చేస్తారు. రేపు శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రాలను పరిశీలించనున్నారు. కేఆర్ఎంబి టీంలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ఏపీ తెలంగాణ జెన్కో అధికారులు ఉన్నారు. కృష్ణానది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన తరుణంలో కేఆర్ఎంబి టీం పర్యటించనుంది. కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు కూడా గెజిట్ అమలులో ఏర్పడిన వాస్తవిక పరిస్థితులను వివరిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు నివేదికలు పంపాయి. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అమలులో గాడి తప్పిన పరిస్థితులను చక్కదిద్దే చర్యలు చేపట్టింది. కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లతో మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, ప్రాజెక్టులను బోర్డులకు అప్పగింతలో పెట్టిన షరతులు, ఇతర సమస్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర జలసంఘం అధికారులతో 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చీఫ్ ఇంజనీర్ అతుల్ కుమార్ నేతృత్వంలో కేంద్ర జలసంఘం నుంచి 5 ఇంజనీర్లు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు నుంచి మరో 2 ఇంజనీర్లతో కూడిన బృందం ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది.